Hi friends, welcome back to our channel. It's me Sarla. ఏంటి హడావిడి, ఏంటి ముక్కలేంటి అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమైపోయింది. మేము ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం, అది కూడా ఫస్ట్ టైం. ఇక ఈ ముక్కలు కోయడానికి మా తిప్పలు చూసారా? ఆవకాయ పచ్చడికి ముందు కావాల్సినవి ముక్కలే కదా. ఈ ముక్కలు కోసే ప్రాసెస్ మామూలు టైంలో అయితే బయట మనకి కోసిస్తారు కదా, దానికి ఒక పర్టికులర్ కత్తిపీట కూడా ఉంటుంది, అవేమీ లేవు. ఇంట్లోనే మాకు ఇది మేము ఐకియాలో తీసుకున్న నైఫ్ ఇది. దాంతో పడే కష్టాలు, చిన్న చిన్న కాయలైతే ఇలా కొయ్యడానికైతే ఈ నైఫ్ తోటి బాగానే వచ్చినాయి, కానీ కొంచెం అటు ఇటుగా కట్ అయిపోయినాయి. మేము కొన్న మామిడికాయల్లో పెద్దదైతే ఇలా బోర్డు మీద పెట్టి కట్ చేస్తే కట్ అయింది, కానీ అంత మరీ ఏమి రాలేదు. మేము కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాం కాబట్టి పర్లేదు అనిపించింది. ఇంకో ఇలా కట్ చేసుకున్నాము. ఎలా అయితే దాని కింద మీద మీద కింద పడి ఎట్లయితే ముక్కలైతే కట్ చేసాం. ఇవి కొంచెం పండుగ అయిపోయినాయి. నేనైతే ఫస్ట్ కిలో అనుకున్నాను, కానీ దాంట్లో హాఫ్ కిలో మాత్రమే పనిచేసినాయి. పండుగ ఉన్నా కానీ ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయి. నేనైతే పచ్చడి బాగుంటుందని ఆ పులుపుదనం చూసే ఇంకా పెట్టడానికైతే రెడీ అయిపోయాను. అవి కొట్టి అందులో చిన్న పొర, అందులో జీడి ఉంటుంది కదా, అది తీసి క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇవి ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ అయినాయి. దీన్ని ఎండ్లో పెట్టి తీసుకొచ్చాను. 20 to 25 minutes అయితే పెట్టాను. కొంచెం క్వాంటిటీయే కదా, అది జస్ట్ దాని మీద తడి లేకుండా ఉంటే సరిపోతుందని నేను బాల్కనీలోనే ఎండబెట్టాను. ఇదిగో బాగానే డ్రైగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, దీనికి హనీ 100 grams అని చెప్పారు. ఇప్పుడు దీన్ని పచ్చడి కలుపుతాను. మామూలుగా అయితే ముక్కల్ని నూనెలో డిప్ చేసి చిల్లీ పౌడరు, ఆవు పిండి, ఉప్పు వీటిల్లో కలిపి వేస్తారు. నేను కొంచెం క్వాంటిటీ మూలాను అలా తీసుకోలేదు, వీటి మీదే డైరెక్ట్గా చిల్లీ పౌడరు, ఆవు పిండి, ఉప్పు ఇవి వేసేద్దామని డిసైడ్ అయ్యాను. ముందుగా చిల్లీ పౌడరు 100 grams, నెక్స్ట్ ఉప్పు 100 grams అన్నారు, కానీ నేను కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను, తర్వాత చూసి వేసుకోవచ్చులే అని. నెక్స్ట్ ఆవు పిండి కూడా 100 grams. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు మేము ఇలా తొక్కలతోటే వేసుకుంటాం. చాలామంది అయితే దాన్ని ఒలిచి వేసుకుంటూ ఉంటారు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా మేము పెట్టుకునే ఆవకాయలు అయితే ఇట్లా తొక్కలతోనే వేసుకుంటాం. దాంట్లోకి ఆయిల్ అయ్యి వెళ్ళి అది బాగా అబ్జర్వ్ చేసుకొని అది ఎందుకో నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, అందుకని నేను ఇలా వేశాను. యాక్చువల్గా అయితే ఇంకా రకరకాల ఆవకాయలు అయితే పెట్టుకుంటారు, బెల్లం ఆవకాయ ఇలా డిఫరెంట్గా, కానీ ఇది అయితే మా ప్రాసెస్. ఇది ఫైనల్గా మెంతి పిండి 2 spoons వేశాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అయితే మాత్రం 200 grams నుంచి 250 grams అయితే పడుతుందంట. నేను చూసి చూసే వేశాను, ఎగ్జాక్ట్గా అయితే 250 grams పట్టింది నాకు ఫైనల్గా. నేను ముందు 150 grams అట్లా సరిపోతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు అయితే సరిపోలేదు. ఇలా నూనె ఆ సరిపడినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని యాక్చువల్గా అయితే మామూలుగా మన పెద్దవాళ్ళు జాడీల్లోనూ అట్లా పెట్టుకుంటారు కదా, నా దగ్గర అయితే అలాంటివి ఏమీ లేదు. అది కూడా నేను వెరీ ఫస్ట్ టైం కదా ఈ ఆవకాయ పెట్టడం, అందుకే నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇది ఒక తప్పరవేరు డబ్బా, దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది థర్డ్ డే రోజున తీసుకోవడమే, ఇది పక్కన పెట్టి జస్ట్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ డే రోజున అంతా మిక్స్ చేసి ఇంకా మనం ఆవకాయనైతే వాడేసుకోవచ్చు కదా. ఇది థర్డ్ డే రోజు. నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకొని సూపర్
సూపర్ ఉంది అసలు నేనైతే ఇంకా ఆగలేను ఒక పీస్ పీస్ ఇలా కొరుకుతుంటే సూపర్గా ఉంది.